మైరా మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ చందు. మరొక రెండు రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు తెలియబోతున్నాయి. ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నారు, ఎవరు ప్రతిపక్షంలో ఉంటున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఎవరెవరు ఏ నియోజకవర్గంలో గెలిపోతున్నారు, సో మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికీ ఎగ్జిట్ పోల్ సర్వీస్ కూడా వచ్చేసాయి. జాతీయ మీడియాలు కూడా వైసీపీ ఘన విజయం సాధిస్తుంది అని చెప్తుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్గా పిలువబడ్డ మన లగడపాటి రాజగోపాల్ గారు మాత్రం మళ్ళీ అధికారం టీడీపీదే అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. సో మరి 23న ఎవరు సర్వేలు ఏంటి అన్న ప్రశ్నకైతే సమాధానం దొరకబోతుందన్నమాట. ఓకే, ఇక అసలు విషయానికి వస్తే ఏంటి, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు సంగతి అందరికీ తెలిసిందే, ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అలానే రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా ఆయనపై అభిమానం చూపించే వాళ్ళు అయితే లక్షల మందే ఉంటారు. ఇక ఆయన చేసిన పాదయాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఇక ఆయన గెలుపు ఖాయమైపోయినట్టు ఇప్పటికీ కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఇంతకుముందు కూడా వైసీపీ నేతలు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నట్టు మనకు అనిపించింది. ఇక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా విజయం మాదేనని, అప్పటికీ కూడా కొంతమంది ఎవరెవరికి ఎటువంటి మంత్రి పదవి ఇవ్వాలి అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏ రోజు ప్రమాణ స్వీకారం చేయాలి అన్న అంశాలు కూడా మనం ఇంతకుముందు చర్చించుకోవడం జరిగింది. సో అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు ప్రస్తుతానికైతే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి. మరి ఇంతకీ ఏంటి ఆ సంచలన నిర్ణయం అంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన నెలకు 1 రూపాయి మాత్రమే జీతం తీసుకోబోతున్నారు. సో దానికి కూడా ఒక కారణం ఉంది. అసలే రాష్ట్ర బడ్జెట్ అంటే రాష్ట్ర పరిస్థితి చాలా లోటుగా ఉండటం వల్లే ఆయన నిర్ణయం తీసుకున్నట్టు కొంతమంది అయితే చెప్పుకొస్తున్నారు. సో విన్నారు కదా, నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఇక ఈ వార్తతో కొంచెం హ్యాపీ మూడ్లో ఉన్నారని చెప్పుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, దానికి కారణం కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి. మరి ఇంతకుముందు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే, మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 2.5 లక్షల వేతనం తీసుకుంటూ మొత్తం దేశంలోనే ఎక్కువ వేతనం తీసుకుంటున్న వారిలో 3వ ప్లేస్లో ఉన్నారు. ఇక 1వ 2వ ప్లేసుల్లో ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్లు, అలానే మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారన్నమాట. అంతకుముందు కూడా మన జయలలిత గారు, ఆవిడ చనిపోవడం జరిగింది కాబట్టి ఆవిడ కూడా 1 రూపాయి మాత్రమే శాలరీగా తీసుకునేవాళ్ళు. ఇక పశ్చిమ బెంగాల్ సీఎం అయితే ఆ 1 రూపాయి కూడా తీసుకోవట్లేదు. సో విన్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలి అనుకుంటే మైరా మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.